వరి ధాన్యాన్ని రాష్ట్రమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో యాసంగిలో ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. మండల కన్వీనర్ రుక్మన్ సింగ్, బోధ్ సర్పంచ్ సురేంద్ర యాదవ్ మాట్లాడారు. వివిధ గ్రామాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పాలాభిషేకం ఘనంగా నిర్వహించారు. బోత్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు ఆదేశానుసారం మా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఏదైతే వరి కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగిందో దానికి మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో పండినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ఇన్ని రోజులు మేము ధర్నా కార్యక్రమం ఎంత చెప్పినా కూడా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా వివరించడంతో ఈరోజు మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతంగా ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి ఒక గింజ కూడా మిగలకుండా కొనాలనే ఉద్దేశంతో నిన్న ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి సంతోషించి ఈరోజు మేము మా బోత్ మండల శాఖ తరఫున మన ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు ఆదేశంతో ఈరోజు మేము పాలాభిషేకం చేయడం జరిగింది. జై తెలంగాణ. జై తెలంగాణ.